సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్. మీరు చంపేస్తారేమో అని భయపడ్డాను. నేను కోప్పడి 22 ఏళ్ళు అయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు, మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదులు వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య, వీళ్ళని తీసుకెళ్ళి షెడ్ లో పడేయండి. పదరా లోపలికి. కదా పాలకొల్లు పాండుగాడు దొరకలేదు కదండి. తెలుసా, పాలకొల్లులోనే ఉంటాడు సార్. గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్, ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నారు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి. పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమైనా ఎద వేషాలు ఇస్తాయి. ఈయన అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలు కూడా చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనట్టుకుని ఇక్కడ గోళ్ళని దొక్కంటారా? నాకు మారు పగిలిపోతాయి సార్. బండోడు బలి వేసుకెపోయాడే. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ. మట్టి పొర్ర తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి అరుగు చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడివేడి ఇడ్లీ తింటూ ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన పైన ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూస్తానరా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఉందే దొబ్బిందే. రే, మళ్ళీ అసలు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? మళ్ళీ ఎందుకు కొడుతున్నారు తెలుసా? అసలు మనకి ఎందుకున్నావో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకున్నాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. నువ్వు ఆ బాబుగారు మాకు రాకాలంలో పరిచయం ఉంటారా? మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదు? ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు నోరు చేర్చావంటే బొగ్గల పొడుస్తాను. కొట్టాను అంటేనా? పొద్దు పొద్దునే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే గుడికి? మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకు వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికి? నేనా? ఏం తక్కువ చేసావు? మీకు అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులు అయింది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసులో ఒప్పిందే? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముచ్చుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించుతాలా, ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఎరా వాళ్ళు తెలిసి తగలడిందా? ఊరికే చేతులొక్కుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారు మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళి ఉంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. తుంగ మొహం, ప్రేమించడం, వెళ్లిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది, దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా? అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా, వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏ మాయ రోగం వచ్చిందా? అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడిపక్క చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చింది అనుకో, మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. దండం పెడతాను. Thank you.
అమ్మాయి గారు ఏంటా దూకుడు వాళ్ళు ఎవరనుకున్నారు కుర్రాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు ఈ తెలికే మీ అక్క డమాలు టిమేలు మగాళ్ళు కోటింగ్ అయిపోయింది ఇప్పుడు ఆడలకు మేస్తారేమో ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను అయ్యో అమ్మ ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా ఇందులో భయపడటానికి ఏముందండి మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా నిజంగా మాకేం తెలియదండి పదండి పదండి బయలుదేరండి నేను అడుగుతానే మీరు పదండి పో మీ ఇష్టం నర్సి ఆ వస్తున్నామా ఏవండి ఎవరు మా అమ్మ కాస్త అయోమయమండి మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్ సుబ్బలక్ష్మి చెల్లెలా రామమ్మ నువ్వు ఒక్కదానివే తక్కువ కర్మరా బాబు పొద్దునేల బాబు ఇందాక ఇలా ఇప్పుడు ఈ పిల్ల నాకు తెలిసి ఇలా టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది విసుక్కోకండి విసుక్కోకండా ఏ మొహం చూపించి మాట్లాడ అమ్మో మీరు కుర్రాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు అలా కాదు సార్ మా అక్క దొరికితేనే నాకు మనసు అంతే దొరికితే దొరికితే దొబ్బుతారు దొరికితే ఏం చేస్తారు తెలుసుగా తప్పు చేశారు శిక్ష అనుభవిస్తారు చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది అబ్బచ్చా మరి మంచోళ్ళు ఎవరు నేను ఇంకా మా నాన్న ఓహో ఇంకోళ్ళు కూడా ఉన్నారు ఎవరండి నేనే అయితే నా బాధ మీకు ఈజీగా అర్థం అవుతుంది లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్ మిమ్మల్ని వదిలేస్తారు హలో ఇక్కడ ఆవిడ మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా మీకి ఊర్లో పని ఏంటండి వందుంటాయి ఆడుతో మాట్లాడరా ఆగండ్రా మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం పనేంటో చెప్పండి చేసేద్దాం నాకు మీరు మీకు నేను సాయం చేసుకుందాం ఏయ్ నిజంగా హెల్ప్ చేస్తావా అయ్యో తప్పకుండా అవునా నువ్వు హెల్ప్ చేస్తానంటే కొట్టైనా అవసరమైతే సరేనా మీ అక్క ఎక్కడ ఉందో నేను కనపడతాను అలాగే సార్ చెప్పండి నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను ప్రేమించేశాను నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి ఎంత ధైర్యంరా నీకు మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎదకమంటావా అయిపోయారా మీరంతా నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవను మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు మీకు మా నాన్న ఇక్కడ ఉండండి వస్తాను నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్వంట అది నన్నే హెల్ప్ చేయమంటాడా నాన్న రాణి వాడి సంగతి తేల్చేస్తాను దొంగన కొడుకు అయ్యో కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఏం చెప్తాను నాన్నగారికి అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది లేదు లేదు ఇలాంటివన్నీ ముందే ఖండించాలి వాడి ప్రియమైన సుబ్బలక్ష్మికి వంద ముద్దలతో బాబు దొంగ ముండ తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిదేంటి నర్సీ ఒక లవ్ లెటర్ బాబా చేతిలో మీనా ఎక్కడ ఉంది పైన ఉండండి ఏంటి బాబాయ్ ఏంటిది ఏంటది మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్
అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి వెళ్ళి తన దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాత్రేస్తాను. లోపలికెళ్ళు. కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. ఎన్ని మొహాలు కొట్టి కడిగేస్తా. ఏంటే మెల్లగా చేసిందంత నువ్వు చేసి పన్నులు మాకా? పిలువు మీ నాన్ని. ఒరే నీలకట్టం, ఇదే ఊర్లో ఉండాలరా? నీలకట్టం సార్, బయటికి రండి సార్, రండి సార్. మెల్లగా మెల్లగా సార్, సార్ అరవకండి, నీకు దండం పెడతాను. మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందా? నీ షూ వేసుకోపో, ఇంటికి వెళ్ళిపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిలమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో నాతో మాటలు పోలాపా. నేను ఆగండి రా, మాట్లాడతాను కదా సార్. కాగితాలు ఇచ్చేయండి సార్. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. అక్కేం కాదు, మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికి వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాని కాదు బాబు. అలా అనకండి సార్. సార్ ఇందాకేదో ఒరే తురే అని అన్నా? అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు నీలకంఠం గారు. నీలకంఠం గారు, అయ్యో మెల్లగా మెల్లగా సార్, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డ్ హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అయ్యి తీరా నీలకంఠం. అరే మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరే ఇందులో ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్ ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనపెడతావా? అయ్యో అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చేయి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు, ఇక మీద నా గురించి నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా?